హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీ ఏపీటెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో మనకి డిఎస్సీ అనేది భర్తీ చేసి వెంట వెంటనే మనకి టీచర్ని రిక్రూట్ చేయాలంటే చాలా కష్టతరంతో కూడినటువంటి పని. కాబట్టి ఈలోపు విద్యా వాలంటీర్ల చేత బోధించడం అయితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చూడమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆ స్కూళ్ళలో వాలంటీర్లే టీచర్లు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ స్కూళ్ళలో బోధనా బాధ్యతలు, ఈ ఏడాది స్కూళ్ళలో పెరిగిన అడ్మిషన్లు, ఉపాధ్యాయుల కొరతతో సర్కారు నిర్ణయం అని చెప్పేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా మనకి జనవరి నెలలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్తామని చెప్పేసి మనకి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే మనకి ఇప్పుడు చూసుకున్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్స్ అని చెప్తున్నారు. ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి 2 మంత్స్ వరకు ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే అస్సలు లేవు ఫ్రెండ్స్. కాబట్టి మనకి రేపటి అంటే ఈ రోజు నుంచి మనకి స్కూల్స్ అనేవి స్టార్ట్ చేసేసారు. 1 to 10 క్లాస్ వాళ్ళందరికీ కూడా మనకి ఫుల్ టైమ్ స్కూల్స్ అనేవి స్టార్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల కొరత అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు అయితే వచ్చారు. బట్ మనకి టీచర్ స్టూడెంట్ రేషియో బట్టి మనం చూసుకున్నట్లయితే చాలామంది టీచర్స్ అయితే మనకి రిక్రూట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పటికిప్పుడు మనకి రిక్రూట్ చేసుకోలేరు కాబట్టి ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మీకు కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో మీకు 1 to 6 క్లాస్ సంబంధించి మనకి కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి ప్రీవియస్గా ఒక సెమిస్టర్కి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు మనకి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 2nd, 3rd, 4th సంబంధించినటువంటి సెమిస్టర్ బుక్స్ అన్నీ కూడా కలిపేసి మనకి ఒకే ఒక్క పుస్తకం కింద మనకి వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. వాటికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా మీకు ఫ్రీగా కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలామందికి అయితే ఈ విషయం అయితే తెలియట్లేదు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. బుక్స్ అనేవి ఆఫీషియల్గా రిలీజ్ చేశారు. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో అయితే మీకు ఆ బుక్స్ అయితే లభిస్తాయి. సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించేందుకు విద్యా వాలంటీర్లను టీచర్లుగా ఎంపిక చేయాలని పురపాలక శాఖ యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆదాయం తగ్గి జీవన వ్యయం పెరిగిన పరిస్థితుల్లో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి తమ చిన్నారులను మార్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్చుతున్న వారి సంఖ్య అయితే పెరుగుతుందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అదే సమయంలో చాలామంది అమ్మఒడి కోసం కూడా ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రస్తుత విద్యాసంస్థల్లో మున్సిపల్ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగాయి. ఈ ఏడాది కొత్తగా సుమారు 27,000 మంది విద్యార్థులు మున్సిపల్ స్కూల్లో ప్రవేశాలు పొందారు. వీరితో కలిపి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య దాదాపు 3.43 లక్షలకు అయితే చేరడం జరిగింది. అయితే ఈ సంఖ్యకు తగినటువంటి విధంగా ఉపాధ్యాయులు లేరు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా బోధన సాగడంతో ఉపాధ్యాయుల కొరత అంతగా ప్రభావం చూపలేదు. అయితే గత ఏడాది నవంబర్లో 9 మరియు 10 తరగతులు, గత నెలలో 6, 7, 8 తరగతులకు పాఠశాలలు తిరిగి ప్రారంభించారు. ఇక సోమవారం నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా పాఠశాలలు అయితే కంప్లీట్గా రీఓపెన్ చేస్తున్నారు. ఇలా అన్ని తరగతులకు ప్రారంభమవుతుండడంతో ఉపాధ్యాయుల కొరత ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కొత్తగా ఉపాధ్యాయులను నియమించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో మనకి ఇప్పటికిప్పుడు కొత్తగా ఉపాధ్యాయులను నియమించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం విద్యా వాలంటీర్లను నియమించుకొని ప్రస్తుత విద్యా సంవత్సరంలో బోధన సజావుగా జరిగే విధంగా చూడాలని చెప్పి భావిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ప్రజెంట్ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పటికిప్పుడు డిఎస్సి తీసి అంటే ఫస్ట్ టెట్ పెట్టి తర్వాత మనకి మినీ డిఎస్సి, మెగా డిఎస్సి, స్పెషల్ డిఎస్సి ఈ 3 డిఎస్సీలు తీసి రిక్రూట్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. దానికి తోడు మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి స్థానిక ఎన్నికలు కూడా మనకి కంప్లీట్ కాలేదు. సో ఈ నేపథ్యంలో మనకి డిఎస్సి అనేది ప్రజెంట్ అయితే ఇవ్వరు. ఒక 2 మంత్స్ వరకు మనకి వాయిదా అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈలోపు విద్యా వాలంటీర్ల చేత మనకి భర్తీ చేయించుకొని వాళ్ళ చేత టీచింగ్ అనేది చేపిస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మినీ డిఎస్సికి సంబంధించి, మెగా డిఎస్సికి సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దీనిలో భాగంగా రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలలకు సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తోంది. ఆయా పాఠశాలలో విద్యార్థులు టీచర్ల నిష్పత్తి అంచనా వేస్తోంది. దీని ప్రకారం విద్యార్థులకు అవసరమైనటువంటి మేరకు వాలంటీర్లను నియమించుకుంది. సో
కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ అయితే ముగించి ఏ పాఠశాలలో ఎందరు విద్యా వాలంటీర్లు అవసరమవుతారో నిర్ధారించుకుంటుంది. అనంతరం వారి భర్తీకి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారు అయితే చేయనున్నారని చెప్పేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ యొక్క న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు 1 to 10th class వరకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా PDFలో కావాలంటే కనుక ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేకపోతే మీరు గూగుల్లోకి వచ్చిన తర్వాత స్టడీ విత్ నిహార్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ సైడ్లో మీకు 3 lines అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ చూడండి ఒకసారి APDSA 1 to 6th class న్యూ టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ మనం చూడొచ్చు AP 1 to 6th class 1, 2, 3, 4 సెమ్ అన్నీ కలిపి PDF అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది మనకి ప్రీవియస్గా ఒక సెమిస్టర్ పుస్తకం మాత్రం మనకి రిలీజ్ చేశారు, ఇప్పుడు మనకి 2, 3, 4 సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు అన్నీ కూడా కలిపేసి ఏక పుస్తకంగా మనకి రూపొందించడం జరిగింది. ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చాలామంది ఏంటంటే 3rd class నుంచి 6th class వరకు ఇస్తారు, నేను ఏంటంటే 1st class నుంచి కూడా మీకు అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1st class నుంచి మీకు ఈ విధంగా 2nd class, 3rd class, 4th class, 5th class, 6th class ఈ విధంగా మీకు మొత్తం అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ఫ్రీగానే అందిస్తాను, ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ నుంచి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా షేర్ చేశారనుకోండి మీకు ఏంటంటే డేటా అనేది కన్జ్యూమ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్గా లింక్ అయితే షేర్ అయిపోతుంది, అక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. అలా కాకుండా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని షేర్ చేయాలంటే మీకు డేటా అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది, అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో మరి చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ మనకి ఇప్పుడు డిఎస్సి టెట్ అనేది లేట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలా, లేకపోతే మాకు బయట ఏదో ఒక జాబ్ ఉంది ఆ జాబ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఏ జాబ్ చేసినా సరే ఖచ్చితంగా మీరైతే ప్రిపరేషన్ అనేది ఆఫ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ అనేది 100% అయితే వస్తుంది, ఎటువంటి డౌట్ అయితే లేదు. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, మనకి కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా మనకి సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనకి 1 to 6th class వరకు కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా 1 to 10th వరకు ఉన్నటువంటి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి. దాంతోపాటుగా 1st year 2nd year సంబంధించి డిఎడ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలి. సో దాంతోపాటుగా మనకి సైకాలజీ కూడా మనకి కొత్త టెక్స్ట్ బుక్ అయితే వచ్చింది కాబట్టి దాన్ని చదవాలి, ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా చదవాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా చదవాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ జాబ్ ఏమైనా చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సో దానికైతే అడ్డే తెలియదు, ఖచ్చితంగా మీరైతే జాబ్ చేస్తూనే చదవచ్చు. మీరు ఒక టైం టేబుల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇన్ కేస్ 9 to 4 వరకు మీరు జాబ్ చేస్తున్నట్టయితే కనుక ఒక 1 hour బ్రేక్ తీసుకొని మీరు 6 o'clock నుంచి స్టార్ట్ చేసి ఒక 10 వరకు లేదా 11 వరకు మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఒక టైం టేబుల్ ప్రకారం మీరు రోజుకు ఒక సబ్జెక్ట్ కానీ ఒక 2 subjects కానీ వేసుకొని మీరు చదువుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు సిలబస్ అనేది ఈలోపు కవర్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా జాబ్ అనేది ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మానేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ కాబట్టి మనకి మళ్ళీ మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే రావు. కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది చేసినట్లయితే ఖచ్చితంగా మనకి జాబ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్.